వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసుల భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ హెచ్చరించారు. కడప నగరంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుల తీరును తప్పుబట్టారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించే పోలీసులపై న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. అక్రమంగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసిందని అధికారులు ఇళ్లకు పోవడం ఖాయమన్నారు. ఇటీవల జరిగిన పేలుళ్ల ఘటనలో 11 మంది మృతి చెందడానికి అధికారుల వైఫల్యమే ప్రధాన కారణమని నిప్పులు చెరిగారు. शुक्रवार रात्रि अरेस्ट शनिवार आदिवार कोर्ट उबी सोमवार एलक्ष खचिंग गेलि पुलिस कुट्र पड़ी मैं कैंडेट अरेस्ट तपूनारोद खचित प्रवेट के दाने हाईकोर्ट अत के पार्टी वन नोटिस कोर्ट आर्डर चीफ जस्टिस चीफ जस्टिस मैदूर मुनपाल मैदूर मेजिस्ट्रेट उन्न बेल्चर आ बेल टाकेट पार्टी वन नोटिस इवे बेल्स लटर राशी डाक्युमेंट राशे बेल्चर रूल आफ् ला सुप्रीम कोर्ट आर्डर 41 नोटिस अरेस्टन सुप्रीम कोर्ट आर्डर अदे रक मना इवे एप्रिल हैदराबाद हाईकोर्ट सीए गारु इदे रक 41 नोटिस अरेस्टे वाल आर्डर कन्विन का हाईकोर्ट सब्मिट दिन बेल्सको चीफ जस्टिस स्वयं आ के टेकअप खचित पार्टी सपोर्ट व्यक्ति पड़ने व्यक्ति अनवसर दिब्बा दिब्बे वैसे वैसी अंदर पोल स्टेशन नैन प्रजाप्रति अया येमया कोई व्यक्ति पेटे पोल स्टेशन वे अर्वत ले मुझे पोल स्टेशन बैठक पड़ी अन्यायंग जी सीएगा रात प्रजास्वाम्यों एवरना स्टेशन रावच्छ ये आफीस फिर्याद नचिपोया अतद कोई विपरीत कुटा तरवा मूड रोज मटन के ये पेटिंग केस वैसी कार्यकर्ता कुर्ची कुर्चे मूड रोज चुप नागो रोज इंचारज सुधाकर यादव गीरियार फोन इधर पद्धति का मैं एसपी गार दुतना जस्ट इंडे अटेशन जामी चाहे अदे विधा चये पोल स्टेशन वैएस कांग्रेस पार्टी नायक इंडल इदे तीव्र परणा एद्रोल मेवे तपूर वैसी करोना महामारी करोना एंत उद्रिप्तंगी काबट्टी मैदूर नियोजकवर्गस अराचका रोज रोजकूतनाई इन कच्ची सीए चलपति गारु వచ్చిన తక్షణమే తప్పుడు కేసులు బరాయించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్రమంగా కేసులు పెట్టడానికి మొదలు పెట్టాడు. తప్పు చేస్తే పోలీస్ అధికారులు పిలిపించి ఎవరు తప్పు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మాకే అభ్యంతరం లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏందంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూర్చొని
వైకాప కార్యకర్త కూర్చొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టడం జరిగింది అంటే ఇది ఎంత అరాచకమైనది అనేది ప్రజలు గమనించాలా ఎక్కడైనా పోలీస్ స్టేషన్ అంటే అది అందరి హక్కు అది ఎవరైనా పోలీస్ స్టేషన్ రావచ్చు ఎవరైనా పోలీస్ వాళ్ళు తప్పు జరిగితే చెప్పొచ్చు దాని భాగంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ దగ్గరికిపోతే మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు మీరు రావాల్సిన అవసరం లేదు మీరేమనున్నా ఫోన్లో మాట్లాడండి మా దగ్గరికి ఫిర్యాదు ఇచ్చేయం కూడా మీరు డబ్బాలు వేసుకోండి అని ఈ కొత్తగా వచ్చినటువంటి సిఐ అరాచకాలు మీ చేతిలో అధికారం ఉందని మీరు ఎట్లంటే కేసులు బుక్ చేస్తేగినా మా చేతిలో చట్టం ఉంది మీకేం ఆ రోజు కనబడతది మళ్ళీ ఈ కేసుని మీరు ఎనికి తోర్తము మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఇబ్బంది పెచేసే పరిస్థితి మేము ఖచ్చితంగా చేస్తాం మీకేమన్నా ఉద్యోగం పోతే ఉద్యోగాలు పోతే ఎవరిని కాపాడతారా వైకాప నాయకులు ఉండేది ఎన్ని రోజులు ఉంటారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు మీకు 60 సంవత్సరాలు మీకు ఉద్యోగం ఉంది మీరు చట్టపరంగా పని చేయకపోతే గినా మేము ఖచ్చితంగా మీ మీద కేసులు బుక్ చేస్తాం కోర్టుకు లాగుతాం మిమ్మల్ని ఇంటికి పోయేదాకా వదలమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా పూర్వమల దగ్గర ఎంతమంది చనిపోయినారు 10 11 మంది చనిపోయినారు ఇది ఎవరోళ్ళు జరిగింది అధికారుల నిర్లక్ష్యం వల్ల అధికారులు యాక్షన్ తీసుకుంటే జరిగినది కాదు ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చాం మా వ్యక్తి పోలీడైన వ్యక్తి ఈ రకంగా ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు ఈ రకంగా బ్లాస్టింగ్ అక్రమంగా చేస్తున్నారు ఈ ఎక్కడి నుంచో బ్లాస్టింగ్ తీసుకొచ్చి అక్రమంగా చేస్తున్నారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఆ రోజు కంప్లైంట్ మేము పట్టించుకోలే అదేగిన కంప్లైంట్ మీద మీరు యాక్షన్ తీసుకుంటే 10 మంది బతికేవాళ్ళు అంటే ఇదంతా మీ వలన జరిగినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఇది ఈ బాధ్యత కూడా మీరే తీసుకోవాలా ఇంకా మన ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా మన సొంత జిల్లా కడప జిల్లా పులివెందుల్లో మీకు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఓట్లు వేస్తున్నటువంటి ప్రజలు పులివెందుల్లోనే వాళ్ళు వేంపల్లె వాసులు సుమారు 7 మంది చనిపోయారు 6-7 మంది ఈ బ్లాస్టింగ్లో వేమల మండలము పులివెందు